భాగవత ఆరవ అధ్యాయము ముప్పై రెండవ వచనాన్ని చదువుకుందాం. కాగా వారు దోని ఎక్కి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళిరి. ప్రిలారా, మనం చదువుకుంటూ వచ్చిన ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభుతో కూడా అరణ్య ప్రదేశమునకు వెళ్ళినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. శిష్యులు యేసు ప్రభుతో కూడా అరణ్య ప్రదేశంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు అనేక మంది ప్రజలు వచ్చినట్లుగా వాక్యంలో వ్రాయబడి ఉంది. ఈ అరణ్య ప్రదేశంలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను అడుగుతూ వచ్చాడు. చూడండి, 38-39 వచనాలు. అందుకు ఆయన, మీ యొక్క ఎన్ని రొట్టెలున్నవి, పోయి చూడని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలను 2 చేపలను ఉన్నవనిరి. అప్పుడు ఆయన, పచ్చిక మీద అందరూ పంక్తులు పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపింపగా. ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం, మీ యొక్క ఎన్ని రొట్టెలున్నవి, పోయి చూడుడని ప్రభు తన శిష్యులతో చెప్పినప్పుడు వారు చూచి తెలుసుకుని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవి అని ప్రభుతో చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా, చూడండి, అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభువారు, మీ యొక్క ఎన్ని రొట్టెలున్నవి, పోయి చూడండి అని చెప్పినప్పుడు వారు యేసు ప్రభువుతో వాస్తవం చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఏంది వారు చెప్పిన వాస్తవము అంటే, 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అని చెప్పి వారు చెప్పినట్లుగా వాక్యంలో మనము గమనిస్తూ ఉంటున్నాం. వారు చెప్పినటువంటి ఈ మాటలు వాస్తవము, నిజము. అంటే అరణ్య ప్రదేశంలో ఉన్నటువంటి శిష్యులు యథార్థ పరులుగా ఉన్నట్లు మనకు అర్థమవుతా ఉంది. వారిలో యథార్థత ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. అరణ్య ప్రదేశంలో శిష్యులు కలిగి ఉన్నటువంటి అనుభవం ఏంటి అంటే, వారు యథార్థతను కలిగినటువంటి వారుగా ఉన్నట్లు వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, మన జీవితంలో శిష్యులు ఎలాగైతే యథార్థ పరులుగా ఉన్నారో, మనము కూడా యథార్థ పరులంగా జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. మనలో యథార్థత ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథములో ఆదికాండము 45:26-27 వచనాల్లో మనము గమనించినట్లయితే, యేసేపు యొక్క సహోదరులు యాకోబుతో యథార్థము చెప్పినట్లుగా, నిజాన్ని చెప్పినట్లుగా మనము గమనించవచ్చు. ఏంది వారు చెప్పినటువంటి నిజము అంటే, యేసేపు బ్రతికే ఉన్నాడు, ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా పరిపాలన చేస్తున్నాడు అని చెప్పి వారు యాకోబుతో చెప్పారు. ప్రియులారా, వారు చెప్పినటువంటి మాటలు వాస్తవమైనటువంటి మాటలు. యేసేపు ఐగుప్తు దేశంలో బ్రతికే ఉన్నాడు అనే విషయం వాస్తవము. అంతేకాదు, ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా ఉండి పరిపాలన చేస్తున్నాడు అనేది కూడా వాస్తవము.
आधा యోసేపు యొక్క సహోదరుడు యాకోబునకు వాస్తవం చెప్పినట్లుగా యథార్థం చెప్పినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారు చెప్పినటువంటి ఆ వాస్తవమైనటువంటి మాటలు యాకోబునకు ఎంతో మేలు కలిగించాయి. ఆ మాటలు విన్నప్పుడు యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లినట్లుగా వాక్యములో మనము గమనిస్తా ఉంటున్నాం. యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లి తానెంతో ఆ మాటల ద్వారా మేలు పొందుతా వచ్చాడు. ప్రియులారా, ఈ సందర్భము మనకేం చూపిస్తా ఉంది అంటే మనము యథార్థం మాట్లాడే వారంగా ఉన్నప్పుడు, యథార్థ పరులంగా మనం జీవిస్తూ ఉంటున్నప్పుడు మన ద్వారా ఇతరులకు మేలు కలుగుతుంది. మన ద్వారా ఇతరులు మేలు పొందుతారు. కాబట్టి మన జీవితంలో యథార్థం మాట్లాడే వారంగా ఉండి, యథార్థ పరులంగా మనముండి ఇతరులకు మనము మేలు కలిగించాలి. అలాగే ఈ ఆదికాండము 47వ అధ్యాయము 3వ వచనములో మనము గమనించినట్లయితే యోసేపు యొక్క సహోదరుడు ఐగుప్తు రాజైన ఫరోకు వాస్తవం చెప్పినట్లుగా వ్రాయబడి ఉంది. ఫరో వారిని అడుగుతూ వచ్చాడు. ఏమని అడిగాడంటే మీ వృత్తి ఏమిటి అని చెప్పి వారిని అడిగినప్పుడు వారు ఏమని చెప్పారు అంటే, నీ దాసులమైన మేమును మా పూర్వీకులను గొర్రెల కాపరులు అని చెప్పి ఫరోతో చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. అంటే మేము మా పూర్వీకులము గొర్రెల కాపరులు అని చెప్పి ఉన్న విషయాన్ని వాస్తవంగా ఫరోతో వారు చెప్తున్నట్లుగా వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా యోసేపు యొక్క సహోదరులు ఫరోకు వాస్తవాన్ని చెప్తా వచ్చారు, నిజాన్ని చెప్తా వచ్చారు. ఆ విధంగా వారు యథార్థం చెప్పటం ద్వారా, వాస్తవం చెప్పటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది అంటే ఆ యోసేపు యొక్క సహోదరులకు ఒక మంచి ప్రదేశము స్వాస్థ్యముగా ఇవ్వబడినట్లుగా 11వ వచనంలో రాయబడి ఉంది. ఆ దేశంలో అంటే ఐగుప్తు దేశంలో రామసేసు అనే ఒక మంచి ప్రదేశం వారికి స్వాస్థ్యముగా ఇవ్వబడతా వచ్చింది. కాబట్టి గమనించండి, యోసేపు యొక్క సహోదరులు ఇక్కడ నిజం చెప్పి వాస్తవం చెప్పి వారు మేలు పొందినట్లుగా, అంటే ఒక మంచి ప్రదేశాన్ని స్వాస్థ్యంగా వారు పొందినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా చూడండి, ఈ సందర్భం మనకేమి నేర్పిస్తూ ఉంది అంటే మనము వాస్తవం చెప్పేవారంగా ఉంటే, మనం యథార్థ పరులంగా ఉంటే, మనము నిజం మాట్లాడేవారంగా ఉంటే మనకు మేలు కలుగుతుంది అనే విషయము ఈ సందర్భం ద్వారా మనకు తెలియచేయబడతా ఉంది. కాబట్టి మన జీవితంలో నిజం పలికే వారంగా ఉండి, యథార్థం మాట్లాడే వారంగా ఉండి మనం మేలు పొందాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, యోసేపు యొక్క సహోదరుడు కానాను దేశంలో తమ తండ్రి అయినటువంటి యాకోబునకు నిజం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే యోసేపు యొక్క సహోదరుడు ఐగుప్తు దేశంలో ఫరోకు నిజం చెప్పినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. ప్రియులారా చూడండి, కానాను దేశంలో వారు నిజం చెప్పారు, అలాగే ఐగుప్తులో కూడా వారు నిజం మాట్లాడుతూ వచ్చారు. అంటే మన జీవితంలో మనము ఎక్కడ ఉన్నా నిజం పలికే వారంగా ఉండాలి అనే విషయము ఈ సందర్భాల ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది. ప్రియులారా గమనించండి, వారు కానాన్లో నిజం చెప్పారు, ఐగుప్తులో కూడా నిజమే పలికినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఆ విధంగా మన జీవితంలో ఏ ప్రాంతంలో మనమున్నా నిజమే పలికే వారంగా ఉండాలి. అదేవిధంగా మరి
యేసుప యొక్క సహోదరులు తమ తండ్రికి నిజం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి యాకోబు ఎలాంటి వాడు అంటే దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. యెహోవాను ఎరిగినటువంటి వాడుగా యాకోబు ఉన్నాడు. అంటే యేసుప యొక్క సహోదరుడు దేవుణ్ణి ఎరిగిన వాడుగా ఉన్నటువంటి యాకోబునకు నిజం చెప్పినట్లుగా వాక్యం తెలియపరుస్తూ ఉంది. అలాగే ఐగుప్తు రాజైన ఫరో కూడా వారు నిజం చెప్తా వచ్చారు. ఫరో దేవుణ్ణి ఎరగనివాడు, నిజమైన దేవుణ్ణి ఎరగని వ్యక్తిగా ఫరో ఉంటా ఉన్నాడు. దేవుణ్ణి ఎరగని వ్యక్తికి యేసుప యొక్క సహోదరులు ఏం చేస్తూ ఉన్నారంటే నిజం చెప్తా వచ్చారు. ప్రిలారా, ఈ విషయాలు మనకి ఏమి తెలియజేస్తూ ఉన్నాయి అంటే మనము దేవుని ఎరిగినటువంటి వారికి నిజం చెప్పేవారంగా ఉండాలి, దేవుణ్ణి ఎరిగినటువంటి వారితో నిజం పలికే వారంగా ఉండాలి, దేవుణ్ణి ఎరగకుండా ఎవరైతే ఉన్నారో వారితో కూడా నిజం పలికే వారంగా మనం ఉండాలి అనే విషయము ఈ సందర్భాల ద్వారా మనకు తెలియచేయబడుతూ ఉంది. ఈ విధంగా యేసుప యొక్క సహోదరుడు ప్రియులారా యథార్థం పలికినట్లుగా నిజం మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాము. వారు నిజం మాట్లాడి యాకోబునకు మేలు కలిగించారు. అలాగే వారు నిజం మాట్లాడి వారు మేలు పొందుతూ వచ్చారు మన జీవితంలో. ప్రియులారా, ఏ ప్రదేశంలో ఉన్నా ఎవరితోనైనా మనము నిజం పలికే వారంగా ఉండి ఆ విధంగా ఇతరులకు మేలు కలిగిస్తూ మనము కూడా మేలు పొందేవారంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. వాక్యలో మనం చూస్తూ ఉంటున్నాము, అరణ్య ప్రదేశంలో యేసు ప్రభు యొక్క శిష్యులు యథార్థత కలిగి ఉన్నట్లుగా వాక్యములో వ్రాయబడి ఉంది. మనం కూడా యథార్థముగా ఉంటూ ఆ రీతిగా మనం మేలు పొంది ఇతరులకు కూడా మనము మేలు కలిగించే వారంగా ఉండాలని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.